ఇక జార్ఖండ్ కి సంబంధించి జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇట్స్ బేసికల్లీ జేఎంఎం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీకి ఉన్న అవకాశాలు ఎంత, హేమంత్ సోరెన్ ఫ్యాక్టర్, ఆయన అరెస్ట్ చేయడము అవన్నీ జరిగినాయి కదా, సో వాళ్ళ ఆయన జేఎంఎంకి అనుకూలత ఉందా లేకపోతే కొంత సానుభూతిగా అది కనబడుతోందా లేకపోతే వ్యతిరేకంగానే ఉందా, ప్రస్తుతం బలాబలాలు ఎవరికి ఎట్లున్నాయి? ఒక ట్రైబల్ స్టేట్ అనేటప్పుడు అక్కడ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ లాగా అన్నమాట, కరెక్ట్, మన త్రిపుర లాగా. వాట్ వీ నీడ్ టు స్పీక్ ఇస్ అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ఇష్యూస్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ వన్ ఆఫ్ ద అక్కడ ఉన్న అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఏంటంటే కరప్షన్, అందరికి తెలుసు. హేమంత్ సోరెన్ ఒక్కటే కాదు, దానికన్నా ముందు కూడా ఉన్న ముఖ్యమంత్రులు అందరు కరప్ట్ ఉన్నారు. సో డెఫినెట్గా కరప్షన్ అక్కడ ఉన్న మైనింగ్ స్కామ్లో, స్పెషలీ మైనింగ్ దాంట్లో చాలా పెద్ద డబ్బులు ఉంటుంది, కోట్లు కోట్లు సంపాదిస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు కూడా మనం చూసాం చంపాయి సోరెన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు, కానీ ఆయన రిటైర్ అని బీజేపీ వైపు వెళ్ళిపోయాడు. సో అది కాకుండా అక్కడ జార్ఖండ్ హైకోర్టులో వచ్చిన కేసు ఒకటి, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు, రోహింగ్యాలు ఉన్నారని చెప్పి జార్ఖండ్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళని బంగ్లాదేశ్ ఉన్న అందరు పంపించేయాలి, ఎందుకంటే రిలీజియస్ టోపోగ్రఫీ చేంజ్ అయిపోతుంది, టోపోగ్రఫీ చేంజ్ అయిపోతుంది చెప్తారు. సాయి గారు, అక్కడ బీజేపీ ప్రాబ్లం ఏంటంటే బీజేపీని రాహుల్ గాంధీ కానీ, అది హర్యానా ట్రై చేస్తారు కానీ ఫెయిల్ అయింది, ఇక్కడ సక్సీడ్ అవుతుందో లేదో చెప్పలేము. మనం జార్ఖండ్లో బీజేపీ యాంటీ దళిత్, యాంటీ ట్రైబల్ అనే ఒక అలిగేషన్ తీసుకొస్తారు. బీజేపీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే బీజేపీకి ముగ్గురు ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ ఉన్నారు, అర్జున్ ముండా, చంపాయి సోరెన్ అండ్ బాబులాల్ మరాండీ. వీళ్ళు ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేము, కానీ ముగ్గురు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అన్నమాట. అదొక వీక్నెస్గా మారుతుంది, యాక్చువల్లీ స్ట్రెంగ్త్గా ఉండాలండి. కానీ వీక్ స్ట్రెంగ్త్ ఏంటంటే వీళ్ళు ఆఫ్ కోర్స్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, మోదీ గారి ఇమేజ్ ఉంటుందంటారు. అది కాకుండా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇప్పుడు తీసుకొస్తున్న దాంట్లో కూడా చూస్తున్నాం, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చాలా ఇంపార్టెంట్, అది కాకుండా హిమంత బిశ్వ శర్మని కూడా తీసుకొస్తున్నారు క్యాంపెయినింగ్లో. ఇదే స్ట్రాటజీ హర్యానాలో యూజ్ చేశారు, అక్కడ బాగా పనిచేస్తుంది, డెఫినెట్ ఇక్కడ కూడా అదే చేయబోతున్నారు. కాంగ్రెస్ స్ట్రెంగ్త్ చూడండి, కాంగ్రెస్ ఏంటంటే అది జేఎంఎం వాళ్ళ తోకబట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళ సపోర్ట్ అక్కడి నుంచి వస్తుంది అనమాట, ట్రైబల్స్ తీసుకుని, ట్రైబల్స్ నుంచి జేఎంఎం సపోర్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్, క్రిస్టియన్ మిషనరీస్ చాలా ఉన్నారు, కన్వర్షన్ ర్యాంపెంట్ అక్కడ, ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో కన్వర్షన్ చాలా జరుగుతుంది జార్ఖండ్లో. అది కాంగ్రెస్ పనికి వస్తుంది, ఎందుకంటే ఆ క్రిస్టియన్ ఓటు ఎప్పుడు బీజేపీకి రాదు, అది కాంగ్రెస్కి వెళ్తుంది. అండ్ డెఫినెట్గా అది ఒక ప్లస్ పాయింట్ వాళ్ళకి. కానీ కాంగ్రెస్కి అసలు ఆర్గనైజేషనే లేదు అక్కడ, ఎవరు లేరు కాంగ్రెస్కి. మీరు ఒక లీడర్ పేరు అడగండి, కాంగ్రెస్ ఎవడున్నా ఎవరు లేరు. సో డెఫినెట్గా ఈ చెప్పినట్టు ఈ పార్టీది మొరాల్ ఒకటి హర్యానా తర్వాత దెబ్బతిన్నది సాయి గారు, చాలా పెద్ద దెబ్బతిన్నది. అది ప్రాబ్లం అవ్వబోతుంది, ఎందుకంటే ఈ సెంట్రల్ నేతలు వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేస్తే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అక్కడ పట్టుకోరు, అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. సో దెన్ డెఫినెట్లీ బీజేపీ విల్ యూజ్ ఇట్, వాళ్ళ స్ట్రెంగ్త్ యూజ్ చేస్తారు. కానీ ఇట్ విల్ బి 50-50 ఛాన్స్ అయ్యారు, దానికన్నా ఎక్కువ ఏం కాదు అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది, మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు, మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు, గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్, NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.